హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక హార్ట్ టాపిక్గా వినిపిస్తున్నది ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది రైట్ కాబట్టి ఇప్పుడు మనము తెలంగాణ చరిత్ర సంస్కృతి కోసము చెప్పుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన అంశము మన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఒకటి రెండు క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉంది సో మనము తెలంగాణ సంస్కృతి చరిత్ర నుంచి ఈరోజు ఒక టాపిక్ కోసం నేర్చుకుందాం అదేంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మన తెలంగాణలో మొట్టమొదటగా పరిపాలించిన రాజులు ఎందరో ఉన్నారు వాళ్ళలో కాకతీయులు కావచ్చు విష్ణుకుండ్రులు కావచ్చు ఇక్ష్వాకులు కావచ్చు వాకాటకులు కావచ్చు అలాగే చాళిక్యులు కావచ్చు సో వీళ్ళందరిలో చూసుకున్నట్లయితే మనము ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ ఏంటంటే వేములవాడ చాళుక్యులు అనే అంశం పైన చర్చించుకోవడం జరుగుతుంది వేములవాడ చాళుక్యులు సో ఇవాళ మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే వేములవాడ చాళుక్యులు ఏంటి ఫ్రెండ్స్ మనం నేర్చుకోబోయే అంశము వేములవాడ చాళుక్యులు ఈరోజు అంశం పేరు వేములవాడ చాళుక్యులు ఈ వేములవాడ చాళుక్యులను చూసుకున్నట్లయితే ఈ వేముల ప్రతి ఒక్క వంశానికి మూల పురుషుడు ఉంటాడు సో అలాగే ఇప్పుడు మనం వేములవాడ చాలుక్యలం వంశ మూల పురుషుడు ఎవరంటే విక్రమాదిత్య యుద్ధమల్లుడు ఆయన పేరేం పేరు మూల పురుషుడు పేరు వీళ్ళ మూల పురుషుడు విక్రమాదిత్య యుద్ధ మల్లుడు సో వేములవాడ యొక్క మూల పురుషుడు ఎవడంటే విక్రమాదిత్య యుద్ధ మల్లుడు అలాగే ఈ వేములవాడ చాలికులు ఎవరికి సామంతులుగా ఉండేవారంటే మొదటగా రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండేవాళ్ళు వీరు ఎవరికి సామంతులు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఎవరికి సామంతులుగా ఉండేవారంటే రాష్ట్ర కూటులకు సామంతులుగా ఉండేవారు రాష్ట్ర కూడా మన తెలంగాణను పరిపాలించిన వాళ్ళలో ముఖ్యులు సో వాళ్ళకి సామంతులుగా ఉండే వాళ్ళు ఎవరంటే ఈ వేములవాడ చాలికులు సో వీళ్ళు ఇప్పుడు ఎవరికి సామంతులు రాష్ట్ర కూటులకు సామంతులు సో ఇప్పుడు వీళ్ళ రాజధానికి వద్దాము వీళ్ళ రాజధాని ఏంటిది వేములవాడ ఫ్రెండ్స్ ఇంతకన్నా ముందుగా వీళ్ళకి ఒక రాజధాని ఉండేది అది బోధన్ సో వీ వీళ్ళ రాజధానులు రెండు రకాలుగా రెండు ఊర్లను చెప్పుకోవచ్చు ఒకటి ఏంటంటే బోధన్ బోధన్ నుంచి రాజధాని మళ్ళీ వేములవాడకు మార్చబడింది సో వీళ్ళ రాజధానికి వస్తే మనకి రెండు ఉంటాయి బోధన్ ఒకటి వేములవాడ ఈ రెండింటినీ మనం రాజధానులుగా చెప్పుకోవచ్చు చూసుకున్నట్లయితే వీళ్ళకి ఒక ప్రధానమైన శాసనాలు ఉండడం జరిగింది శాసనాలు వీళ్ళకు ముఖ్యమైన శాసనాలు ఏంటంటే మూడు ముఖ్యమైన శాసనాలు ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి మొదటగా వేయించిన శాసనం ఏమిటంటే వేములవాడ శాసనం వీళ్ళ మొదటి శాసనము వేములవాడ శాసనం రెండవది పర్బణి తామ్ర శాసనం మూడవది కొల్లిపర శాసనం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి శాసనాలు అనేటువంటివి మూడు చాలా ముఖ్యమైనవి అది ఒకటి వేములవాడ శాసనము రెండవది పర్బనీ తామ్ర శాసనము మూడవది కొల్లిపర శాసనము ఈ వేములవాడ శాసనాన్ని వేపించిన వారు ఎవరంటే రెండవ అరికేసరి వేపించాడు ఈ వేములవాడలో శాసనంలో వే వేపించిన రాజెవరంటే రెండవ అరికేసరి వేపించడం జరిగింది ఈ రెండవ అరికేసరి అనేటవాడు వాడు వేములవాడ చాళుక్యులలో అత్యంత ముఖ్యమైన పరిపాలకుడు ఈయన అత్యంత ముఖ్యమైన పరిపాలకుడు ముఖ్య పరిపాలకుడు అనొచ్చు గొప్పవాడు కూడా అనొచ్చు ఈయనని ఓవరాల్గా మనం వేములవాడ చాలికులో చూసుకున్నట్లయితే ఈ రెండవ అరికేసరి అనే అటువంటి రాజే గొప్పవాడు రైట్ సో మన రెండవ శాసనానికి వచ్చినట్లయితే పర్బని తామ్ర శాసనం వేపించడం జరిగింది ఈ పర్బణి తామ్ర శాసనాన్ని వేపించినవాడు మూడవ అరికేసరి మూడవ హరికేసరి ఈ మూడవ అరికేసరి కూడా ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే ఈ మూడవ అరికేసరి అనేటువంటి రాజు ఈ వేములవాడ చాళికలలో చివరివాడు చివరి వాడు ఈ రెండవ అరకేశరి ఏమో వేములవాడ చాలికలో గొప్పవాడు మరియు ముఖ్య పరిపాలకుడు అదేవిధంగా చూసినట్లయితే పర్భనీతాంబ శాసనాన్ని వేపించిన మూడవ అరికేసరి అటువంటి రాజు ఈ వేములవాడ చాళికలో చివరివాడు లేదా ఆఖరివాడు కొల్లిపర శాసనం మూడవ శాసనము కొల్లిపర శాసనము అలాగే చూసినట్లయితే వీరు రెండు రకాల మతాలను ఆచరించడం జరిగింది వీరి యొక్క మతాలు వీళ్ళు రెండు మతాలను ఆచరించడం జరిగింది ఒకటి ఏంటంటే వైదిక మతము రెండవది జైన మతము జైన మతానికి సంబంధించి వీరు ఎన్నో మ జినాలయాలను కూడా కట్టించడం జరిగింది అది మనము నెక్స్ట్ టాపిక్లో నేర్చుకోవడం జరుగుతూ ఉంది ఇది చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ వీరు కట్టించిన ఆలయాలకు వస్తే మనకెంతో ఇష్టమైన ఆలయం మన తెలంగాణ ప్రజలకు అలాగే మనము ఎవ్రీ ఇయర్ దర్శించుకున్నటువంటి దర్శించుకోబోతున్నటువంటి దర్శించుకున్నటువంటి చాలా ముఖ్యమైన ఆలయం ఏంటంటే మన కరీంనగర్ డిస్టిక్లోనే ఉన్నటువంటి ఆలయము శ్రీ రాజరాజేశ్వర ఆలయము అది ఒకటి ఫేమస్ టెంపుల్ మనకి వీళ్ళు కట్టించిన దాంట్లో ఏం టెంపుల్ అది రాజరాజేశ్వర ఆలయం ప్రస్తుతం ఇది ఏ జిల్లాలో ఉంది ఇదివరకైతే మనకి కరీంనగర్ జిల్లా కిందకు వచ్చేది కానీ ఇప్పుడు ఏ జిల్లాలో ఉంది ఇది ప్రస్తుతము రాజన్న ఈ దేవుడి పేరు మీదనే ఉంది ఇప్పుడు ఆలయం కూడా రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో మన ఈ రాజరాజేశ్వర ఆలయ టెంపుల్ ఉన్నది అలాగే ఇంకొక టెంపుల్ కూడా వీళ్ళు కట్టించిన దాంట్లో ప్రసిద్ధి చెందింది అది ఏంటంటే బద్దగేశ్వర ఆలయం బద్దగేశ్వర ఆలయం సో ఇది ఫ్రెండ్స్ ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వేముల వా వేములవాడ చాళుక్యులు మనం ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నట్లయితే వేములవాడ చాలికుల మూల పురుషుడు ఎవరంటే విక్రమాదిత్య యుద్ధమల్లుడు వీరు ఎవరికి సామంతులుగా ఉండేవాళ్ళు మొదటగా రాష్ట్ర కోట్లకు సామంతులుగా ఉండేవాళ్ళు వీళ్ళ రాజధాని ఏంటి బోధను మరియు వేములవాడ మొదటగా బోధన ఉండేది దాని తర్వాత వేములవాడకు షిఫ్ట్ అయింది దాని తర్వాత వీళ్ళు ఏపించిన శాసనాలు ఏంటంటే మూడు రకాల శాసనాలు అది ఏంటంటే వేములవాడ శాసనము పర్భనీతామ్ర శాసనము కొల్లిపర శాసనము వేములవాడ శాసనాన్ని వేపించింది రెండవ వారికేసరి ఈయన ముఖ్యమైన పరిపాలకుడు లేదా గొప్పవాడు పర్భణితామ్ర శాసనాన్ని వేపించిన రాజు మూడవ మూడవవారికేసరి ఈ వేములవాడ చాళుక్యులలో ఆఖరివాడు లేదా చివరివాడు వీరు రెండు రకాల మతాలను ఆచరించేవారు అది ఏంటంటే వైదిక మతం ఒకటి జైన మతం ఒకటి వీరు కట్టించిన ఆలయాలలో సుప్రసిద్ధమైనవి అనుకోవచ్చు మంచివి అనుకోవచ్చు అవి ఏంటంటే రెండు ఉన్నవి ఒకటి రాజరాజేశ్వర ఆలయము ఇంకొకటి భద్రకేశ్వర ఆలయం సో దిస్ ఈజ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వేములవాడ చాలిపులు మనం ఇంకా ముందు ముందు చాలా ఎన్నో మంచి వీడియోలు తీసుకుంటాం జరుగుతూ ఉంది సో ఇఫ్ యూ లైక్ మై క్లాస్ ప్లీజ్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ గంట సింబల్ కూడా నొక్కడం మర్చిపోకండి